பவன் கல்யாண டாய்க்கு ఈ వ్యతకాలంలో భగతనం గురించి మాట్లాడాడు. ఈ పెద్ద మనిషి నలుగురు భార్యను పెళ్లి చేసుకుంటాడు. నాలుగేళ్లకు ఒకసారి భార్యను మార్చేస్తాడు. ఈ దేశంలో ఏదైనా పవిత్రమైన వ్యవస్థ ఏదైనా ఉంది అంటే అది పెళ్లి అనే ఒక పవిత్రమైన వ్యవస్థ. అటువంటి పవిత్రమైన వ్యవస్థను రోడ్డు మీద తీసుకొచ్చారు ఈ పెద్ద మనిషి. ఈ పెద్ద మనిషి నిత్య పెళ్లి కొడుకు మాదిరిగా నాలుగేళ్లకు ఒకసారి భార్యను మారుస్తూ నలుగురు భార్యను పెళ్లి చేసుకోవడం మగతనమా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఇదే పెద్ద మనిషి పవన్ కళ్యాణ్. ఇదే పెద్ద మనిషి పవన్ కళ్యాణ్. ఇదే పెద్ద మనిషి పవన్ కళ్యాణ్ గురించి ఆయన రెండే భార్య అన్న మాటలు, ఆయన రెండే భార్య రేణు దేశాయ్ అట. రేణు దేశాయ్ గారు అన్నారు, రేణు దేశాయ్ గారు తన కాపురం చేస్తూ ఉండగానే వేరొక స్త్రీని గర్భిణీని తీసి ఆ పిల్లాడిని కూడా నాకు ఆ పిల్లాడిని ఇంటికి తీసుకొచ్చాడు అని చెప్పి రేణు దేశాయ్ అని చెప్పి తన రెండవ భార్య ఏకంగా టీవీల మీదకి వచ్చి అన్న మాట. అటువంటి ఆడపడుచును తనతో పాటు జీవితాన్ని పంచుకున్న అటువంటి ఆడపడుచును కేవలం ఆవిడ ఈ మాటలు అన్నారు అన్నింది అని ఆయన గారి కార్యకర్తలు ఆవిడను సోషల్ మీడియాలో వేధిస్తే ఈ పెద్ద మనిషి మౌనంగా ఉండడం ఇదా మనతనం అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఈ పెద్ద మనిషి, ఈ పెద్ద మనిషి తప్పు చేస్తే నిజంగా మ్యారేజ్ అనే పవిత్రమైన వ్యవస్థ, పెళ్లి అనే పవిత్రమైన వ్యవస్థను రోడ్డు మీదకి తీసుకొచ్చి నాలుగేళ్లకు ఒకసారి, ప్రతి నాలుగేళ్లకు ఒకసారి కొత్త కాలను మార్చినట్టుగా భార్యను మారుస్తూ మ్యారేజ్ అనే పెళ్లి అనే వ్యవస్థను రోడ్డు మీదకి తీసుకొస్తే నువ్వు చేసింది తప్పు, ఇలాంటి పనులు చేయడం ధర్మమా అని చెప్పి అడిగితే ఈ పెద్ద మనిషి తాను చేసిన తప్పు ఎవరైనా ఎత్తి చూపిస్తే ఏం చేస్తున్నారు సార్, ఆ ఎత్తి చూపించిన వాళ్ళ ఇళ్లలో ఉన్న ఆడవాళ్ళ మీద లేనిపోని అబద్ధాలు, లేనిపోని వెళ్ళి కూడా సోషల్ మీడియాలో సిక్కు లేకుండా పెట్టిస్తాడు. ఇది మాటలమా అని చెప్పి అడుగుతా ఉన్నాడు ఏ పెద్ద మనిషి పవన్ కళ్యాణ్. ఇదే పెద్ద మనిషి జగన్, ఇదే పెద్ద మనిషి పవన్ కళ్యాణ్ అడుగుతా ఉన్నా. ఓవైపులో ల్యాండ్ పూలింగ్ అని చెప్పి ఒకవైపున ల్యాండ్ పూలింగ్ బాధితుల తరఫున రాజధాని భూములు బలవంతంగా మాకుంటున్నారు అని చెప్పి వాళ్ళ తరఫున పోరాటం చేస్తా ఉన్నట్టుగా నువ్వు బిల్డప్ ఇస్తావు. ఒకవైపున బిల్డప్ ఇస్తూ అదే ల్యాండ్ పూలింగ్ లో తన భూములు పోకుండా స్కెచ్ వేసి వేల కోట్ల రూపాయలు లాభపడ్డ చంద్రబాబు నాయుడు గారి బినామీ లింగమణి అనే వ్యక్తి దగ్గర నువ్వు ఎకరా 4 కోట్లు 5 కోట్లు విలువ చేసే భూమిని ఎకరాకు 20 లక్షల రూపాయలు ఇచ్చే నువ్వు కొనుగోలు చేయడం అవినీతిగా నీకు కలిపి చేయలేదా అని చెప్పి అడుగుతా ఉన్నాను. ఇదే వ్యక్తి పవన్ కళ్యాణ్. ఇదే వ్యక్తి పవన్ కళ్యాణ్ అడుగుతా ఉన్నా, అయ్యా పవన్ కళ్యాణ్ నువ్వు తీసిన సినిమా ఈ మధ్య కాలంలోనే వచ్చింది అజ్ఞాతవాసియొక్క, నువ్వు తీసిన సినిమా అజ్ఞాతవాసికి చంద్రబాబు నాయుడు గారు ఏ సినిమాకు ఇవ్వని రాయితీలు, గతంలో ఏ సినిమాకు ఇవ్వలేనటువంటి రాయితీలు, అటువంటిది ఇదే పవన్ కళ్యాణ్ సినిమాకు మాత్రం అజ్ఞాతవాసికి మాత్రం రాయితీలు ఇస్తే ఆ రాయితీలు నీకు మాత్రమే వచ్చాయి కాబట్టి నువ్వు 1 కోట్ల రూపాయలు డబ్బులు సంపాదించుకుంది, ఆ రాయితీలు ఎలా సంపాదించుకున్నది నీకు అభివృద్ధి మాత్రం కనిపించడమే నేను అడుగుతా ఉన్నాను. పురోగతి పవన్ కళ్యాణ్ హైదరాబాద్ మన హక్కు, హక్కును కాదు కాదని వదులుకొని పారిపోయి మనకి అన్యాయం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ప్రశ్నించాల్సిన జగన్మోహన్ రెడ్డి గారు పాపం పదయాత్రలు, తల నిమరటాలు, బొగ్గ నిమరటాలు, పాపం ఆ పనిలో పడిపోయారు. ఏదంటే పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా తిట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారికి రాయలసీమ వేదిక నుంచి చెప్తున్నాను,
రాయలసీమ వేదిక నుంచి చెప్తున్నాం, అనంతపురం నుంచి. జగన్మోహన్ రెడ్డి గారు దయచేసి వినండి, చంద్రబాబు నాయుడు గారు దయచేసి వినండి. నేను వారి విధి విధానాల మీద మాట్లాడుతూ ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారు మా ఇంటి ఆడపడుచులను తిట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నాం, నేను ఉప్పు కారం తినేవాడిని, రాయలసీమలో పుట్టకపోయినా గానీ రాజశేఖర రెడ్డి గారు అబ్బాయికి చెప్తా ఉన్నాం, మేము రాయలసీమలో పుట్టలేదు కానీ రాయలసీమ జొన్న కూడా తిన్నాం, రాగి సంకటి తిన్నాం. ఆ పౌరుషం మాకేమి, చచ్చిపడ మా గుండెల నిండా పౌరుషం ఉంది. మీలాగా వ్యక్తిగత ప్రయోజనాల కోసం మేము పార్టీలు పెట్టాలా? మేము తరిమల నాగిరెడ్డి గారిని, ఆయన ఏకలవ్య శిష్యుడిని, తరిమల నాగిరెడ్డి గారి ఏకలవ్య శిష్యుడిని నేను. వీర బ్రహ్మేంద్ర స్వామి గారిని ప్రేమించే వాళ్ళని, ఆదరించే వాళ్ళం. తరిగొండ వెంగమామని గుండెలు పెట్టుకున్న వాళ్ళం. అక్కడున్న ఆ జీసస్ క్రైస్ట్ ని గుండెల్లో నింపుకున్న వాళ్ళం. అల్లా స్ఫూర్తిని, సర్వమతాల సమ్మేళనాన్ని అర్థం చేసుకున్న వాళ్ళం.